అయ్యారు. ఎవరైనా సరే ఎక్కడికైనా రావచ్చు, ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ కింద ఏదో కొన్ని కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు కదా, షరతులు వర్తిస్తాయని చెప్పి. కాబట్టి ఇక్కడ షరతులు వర్తిస్తాయని చెప్పి అంటుంది బీజేపీ అండ్ టిఆర్ఎస్. ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారు మాట్లాడిన భాష రెండు ప్రభుత్వాలకు వర్తిస్తుంది. అధికారంతో కళ్ళు నెత్తికెక్కి కళ్ళు బయలు కమ్మి ఇరు పార్టీల నేతలు మాట్లాడుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ ప్రజలను ఇద్దరు కలిసి మోసం చేస్తున్నారు, ఇద్దరు కలిసి దగా చేస్తున్నారు, ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు తెలంగాణ మీద. డైరెక్ట్ గా వీళ్ళ ప్రధానమంత్రి పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఉనికిని ఏర్పాటును ఆయనే మాట్లాడితే, వీళ్ళు ఇండైరెక్ట్ గా ఇక్కడ ఉన్న సొమ్మును మొత్తము తీసుకెళ్లి వేరే రాష్ట్రాలకు, అంటే మన గొప్పతనం చూపించుకోవడం కోసం వేరే రాష్ట్రాలకు దారాదత్తం చేసే విధంగా, ఏ విధంగా పంజాబ్ లో అంటే 3-3 లక్షల రూపాయలు ఎవరిని అడిగి ఇచ్చారు, బడ్జెట్ లో పెట్టారా, లేకపోతే మంత్రివర్గ సమావేశంలో క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేశారా, ఇవేవి చేయకుండా ఏకపక్ష నిర్ణయంతో అంత పెద్ద అమౌంట్ ను ఏ రకంగా అక్కడ దారాదత్తం చేసి వస్తారనేది తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పోనీ ఇది కేసీఆర్ గారు కష్టార్జితం, ఆయన ఫామ్ హౌస్ లో పండించిన డబ్బుతో ఇస్తున్నాడంటే దానికి ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు 4 కోట్ల ప్రజల సొమ్ము, 4 కోట్ల ప్రజల సొమ్మును నువ్వు వేరే దగ్గర పెట్టినప్పుడు ఖచ్చితంగా ఏదైతే అంటే అనుకోని విపత్తులు జరిగినప్పుడు ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రం సహాయం చేయడం అది సహజం. కానీ అదే విపత్తు మన రాష్ట్రంలో జరుగుతుంది, అదే విపత్తుకు మీరు ఇండైరెక్ట్ గా కారకులయ్యారు. మీరు ఎప్పుడైతే నల్ల చట్టాలను తీసుకొచ్చినప్పుడు, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చినప్పుడు ఆ రోజే వ్యతిరేకించి ఉండేది ఉంటే ఈ 750 మన రాష్ట్రంలో తీర్మానం చేసి పంపించి మీరు వెనక్కి పంపించేది ఉంటే ఉండేది, ఈ రోజు 3-3 లక్షలు ఇచ్చి ఆదుకునే అర్హత ఉండేది. కానీ ఆ అర్హతను కోల్పోయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పింది, పక్క రాష్ట్రాలలో ఏ విధంగానైతే తీర్మానం చేసి పంపుతున్నారో మీరు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపండి అని సిఎల్పి గారు చెప్తే కనీసం చెవుకు పేనెక్కినట్టు కూడా పట్టించుకోకుండా మీరు ఈ రోజు చనిపోయిన తర్వాత వాళ్ళని ఆదుకోవడానికి పోతున్నా అంటున్నారు. అదే చనిపోయిన వాళ్ళు ఇక్కడ ప్రతి రంగంలో ఉన్నారు, విద్యా రంగంతో మొదలు పెట్టుకుంటే ఆఖరికి ఉద్యోగస్తులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు. ఇక కేంద్ర ప్రభుత్వం ఎంతసేపు మేము ట్రిపుల్ చల్లా చట్టాన్ని తెచ్చినాము, రామ గుడి కట్టినాము, ఆ అర్హతతో వస్తున్నాం అంటే అవి కాదు ప్రధానమంత్రికి ఉండాల్సిన అర్హతలు. ఈ రోజు తెలంగాణ సమాజంగా మేము ప్రశ్నిస్తున్నాం, మీరు తెలంగాణకు అడిషనల్ గా ఏం చేశారు, తెలంగాణ బైఫర్కేషన్ లో పెట్టిన అంశాలను మీరు ఏ విధంగా ఫుల్ఫిల్ చేశారు, నిజామాబాద్ పార్లమెంట్ లో గెలిచిన అరవింద్ గారు మోసం చేసినట్టే మీరు తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నారు. ఎక్కడ అడిషనల్ గా తెలంగాణ ప్రజలకు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అని చెప్పి మీరు కొత్తగా ఇచ్చిన ఏమున్నది, ఎంతసేపు మేము ఇవ్విచ్చాము, ఆ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అది చేస్తుందంటే మీ దగ్గర దర్యాప్తు సంస్థలు ఉన్నాక ఎందుకు లేట్ చేస్తున్నారు అంటే మొత్తం అవినీతి చేసేవాడే దొంగ కాదు, అవినీతిని ప్రోత్సహిస్తూ చూస్తూ ఉండేవాడు కూడా నేరస్తుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మీరు చూస్తూ అలసత్వం ప్రదర్శించడం వల్ల కోట్లాది రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము పోతుంది, కమిషన్ల రూపంలో పోతుంది, వాళ్ళ ఏమంటారు వాళ్ళ గడీలకు పోతుంది, వాళ్ళకు కమిషన్ల రూపంలో పోతున్న సొమ్మును కూడా మీరు ఆపలేకపోతున్నారు. కాబట్టి మీ రెండు ప్రభుత్వాలకు ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు, రెండు కలుసుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటే వెళ్తున్నారు. ప్రధానమంత్రి వచ్చినప్పుడు కేసీఆర్ తప్పించుకొని పోతే ఇద్దరికి ఒకరికొకరు యుద్ధం ఉన్నట్టే కాదు, ఇక్కడ తప్పించుకుంటాడు ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ షాలు కప్పుతాడు, మళ్ళీ దండం పెడతాడు వస్తాడు. ఈ రోజు మీ ఇద్దరు అంటే డైరెక్ట్ గా పోట్లాడుకున్నట్టుగా ప్రజలకు చూపించడం కోసం ప్రధానమంత్రి వస్తే కేసీఆర్ ఉండద్దు, కేసీఆర్ పోతే ప్రధానమంత్రి ఉండద్దు అనే రీతిలో మీరు మాట్లాడుతున్నారు తప్ప రెండు ప్రభుత్వాల ఎజెండా ఒకటే, రెండు కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నాయి. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడాలి, రైతు ఐకేపీ సెంటర్ల దగ్గర ఈరోజు నిజామాబాద్ ఏదైతే కవిత గారి పార్లమెంట్ అంటే కవిత గారు ఉన్నారు, ఇక్కడ రాకేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు, నిజామాబాద్ పార్లమెంట్ అరవింద్ గారు సాక్షిగా ఈరోజు ఏదైతే ఎర్రగట్టే ముక్తకుంట మిల్లు రైస్ విజయశ్రీ అగ్రి ఇండస్ట్రీస్ రైస్ వాళ్ళు 739 బస్తాలు ఐకేపీ సెంటర్ల దగ్గర కొనుగోలు చేసుకొని పోతే అక్కడ 70 బస్తాలు మళ్ళీ కట్ చేసింది. ఈ రకంగా అంటే ఏదైతే ట్రాక్ సీట్ అనేది ఐకేపీ సెంటర్ల దగ్గర ఇవ్వకుండా మిల్లల దగ్గర ఇవ్వడం వల్ల డబల్ దోపిడీ జరుగుతున్న వాటిని కూడా మాట్లాడలేక వీళ్ళు పోతున్నారు. ఎంతసేపు ప్రధానమంత్రి మీద సీఎం, సీఎం మీద ప్రధానమంత్రి, ఇది ఆ తెలంగాణ ప్రజలకు కావాల్సింది? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ జరుగుతున్న అన్యాయాన్ని దోపిడీని ఏ విధంగా అరికడుతున్నారు అనేది మాట మాట్లాడాలి. ఈ రోజు ఐకేపీ సెంటర్ మీద అరవింద్ గారు ఎందుకు మాట్లాడారు, ఇది ఆయన పార్లమెంట్ సంబంధించిందే కదా. ఈ రోజు కవిత గారు ఎందుకు మాట్లాడారు, ఆమె ఎమ్మెల్సీకి పరిధిలోనే కదా,
ఇవి ఈ రోజు తెలంగాణలో జరుగుతున్న అంశాలు. విజయ్ గారు, వీళ్ళిద్దరు ఎంతసేపు మీడియా ముఖంగా పత్రికా ముఖంగా విమర్శించుకోవడమే తప్ప రెండిటి మీద రెండిటి మీద క్లారిటీ ఉన్నది, రెండిటికి మంచి దోస్తానం ఉన్నది. ఇక్కడ ఏదో కొట్టుకున్నట్టు చేస్తున్నారు, అక్కడ దోస్తానం చేస్తున్నమాట వాస్తవం.